गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः हरिः ओम् परमेश्वरस्वरूपेण समक नमस्कारं భగవంతుడు కరుణామయుడు ఆయన చేసే ప్రధానమైన కర్తవ్యాలు సృష్టి స్థితి లయ ఈ సృష్టి స్థితి లయ అనబడే మూడు విధులయందు కూడా ఆయన కేవలంగా దయను ఆవిష్కరిస్తూ ఉంటాడు అందుకే మీరు భగవంతుణ్ణి స్త్రీ స్వరూపంగా ఆరాధించండి పురుష స్వరూపంగా ఆరాధించండి తప్పకుండా ఆయన దయకు సంబంధించినటువంటి నామములు ఉంటాయి కరుణారస సాగర సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత దాశరథి కరుణాపయో నిధి ఇటువంటి మాటలు మనకి పద్యాల్లో శ్లోకాల్లో భగవంతుడి యొక్క నామాల్లో తరచుగా కనపడుతూ ఉంటాయి దానికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క దయావిశేషం అన్నిటికన్నా చాలా గొప్పది కనుక అటువంటి దయామయుడైన భగవంతుడు ఒక్కొక్క యుగాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ యుగ లక్షణాలను దృష్టిలో పెట్టుకుంటాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి బుద్ధి ప్రచోదనం ప్రజల యందు ఉంటుంది అది కృతయుగం అనుకోండి ధర్మమునందు అనురక్తి విశేషంగా ఉంటుంది అది త్రేతాయుగం అనుకోండి కొంత అనురక్తి తగ్గుతుంది ద్వాపరయుగం అయితే ఇంకా తగ్గుతుంది కలియుగం అయితే మరింత తగ్గుతుంది అందున కలియుగంలో ఉండే ప్రధాన లక్షణం ఏది అంటే పాపమునందు అనురక్తి ఎక్కువగా ఉంటుంది అయితే పాపం బలవంతంగా ఎవరినీ పాపం చేసేటట్లు చెయ్యలేదు కానీ పాపానికి ఉన్న బలం ఎక్కడుంటుంది అంటే అది ఇంద్రియములకు మనస్సులకు సుఖాన్ని ఎరగా వేస్తుంది పాపం ఎందుకు చేస్తాడు ఇదిగో నేను ఈ పని చేస్తే నా మనసుకి సుఖంగా ఉంటుందనిపించిన ఈ పని చేస్తే నా ఇంద్రియాలకి సుఖంగా ఉంటుందనిపించిన అది భగవంతుడు సమ్మతించడు ఆ పని చెయ్యకూడదు అది శాస్త్ర విరుద్ధం అని తెలిసినా కూడా చేస్తాడు అంటే పాపం ఏం చేస్తుంది అంటే పాపం చేయించడం కోసమని ఇంద్రియ సుఖాన్ని మనస్సుకి సుఖాన్ని ఎరగా వేసి చేయిస్తూ ఉంటుంది అది కలియుగంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎక్కువగా ఉన్న కారణం చేత పుణ్యమునందు ఉపాసన ఎందు అనురక్తి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది పాపము అని తెలిసిన్నప్పటికీ కూడా పాపం చెయ్యకుండా తనని తాను నిరోధించుకోగలిగినటువంటి శక్తి తగ్గుతూ ఉంటుంది అందున కలియుగంలో ఉండే విశేషమైన లక్షణం ఏమిటంటే ఎంత సాధన చేస్తాడో ఎంత భగవద్భక్తి తత్పరుడై ఉంటాడో ఆయన్ని పడగొట్టడానికే కలిపురుషుడు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఎవరికైనా గొప్ప విజయం సాధించానన్న తృప్తి ఎప్పుడుంటుంది అవతల ఉన్న వ్యక్తి చాలా గొప్పవాడైతే ఆయనని ఓడించినప్పుడే నేను ఈ విజయం సాధించాను అన్న సంతృప్తి ఉంటుంది కలిపురుషుడికైనా అంతే ఎవరు బాగా సాధకుడో ఎవరు బాగా భగవద్భక్తుడై ఉంటాడో అటువంటి వాడు జారిపోయేటట్టు చేసినప్పుడే కలిపురుషుడికి కూడా విశేషమైన సంతోషం కలుగుతుంది అందుకే కలియుగంలో ఉండేటటువంటి లక్షణం గురించి చెప్తారు కమలాక్షు నచ్చించ కానక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు రాజీవలోచను సేవింపనొల్లకి రాజ దైవంబని భ్రమయువారు శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగలువారు ముక్తి అను పల్కు ఇరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై ధరాతలంబున ప్రజలు పతితులౌటకు ఈను చింతింతునో అబ్జగర్భ అంటాడు కలియుగ ప్రారంభంలోనే నారదుడు ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజల మీద కలిపురుషుడు యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చూసి తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారు సృష్టికర్త కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అంటాడు కమలాక్షు నచ్చించకానక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపవారు ఎంతసేపు కూడా తృతీయ పురుషార్థం మీద ఉన్నటువంటి అనురక్తి మొదటి పురుషార్థమైన ధర్మం మీద ఉండదు ఎప్పుడూ కామమునందు అనురక్తి ఎక్కువగా ఉంటుంది కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామమే అని ఆలోచించకూడదు ఏవి అవసరాలు అవి అడగవద్దు అని ఎవ్వరు అనరు భగవంతుడు కూడా ఆ మాట అనలేదు ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు
అవసరం కలిగినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు, అది దోషం కాదు. అవసరం కాకపోయినా హద్దు మీరినటువంటి కోర్కెలతో, ఎప్పుడూ ఆ కోర్కెలు తీరాలనేటటువంటి విశేషమైన ఉరిపిడితో తిరుగుతూ ఉండడం ఉన్నదే, అది కలియుగానికి ఉండేటటువంటి లక్షణం. అట్లాగే రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. రాజీవలోచనుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అర్చించడానికి కానీ ఆయన చేసిన ఉపకారములను స్మరించడానికి కానీ ఆయన యందు భక్తితో ఆయన గురించి ఆలోచించడానికి కానీ తగినంత సమయం లేదంటూ ఎంతసేపు కూడా పరిపాలకుల్ని మనం పొగిడితే, తన మీద ఉన్న అధికారినో పరిపాలకుణ్ణో నేను బాగా స్తోత్రం చేస్తే, నేను పొగిడితే నాకు ఏదో వాళ్ళు ఉపకారం చేస్తారు, దానివల్ల ఇంకొక రూపాయి సంపాదించుకోవచ్చు, ఏదో అభ్యున్నతిని పొందవచ్చు అని అధికారుల్ని పొగడ్డానికి ఉన్నంత ఉత్సాహం, అధికారుల వెంట తిరగడానికి ఉన్న ఉత్సాహం, అధికారుల సేవ చేయడంలో ఉన్న ఉత్సాహం భగవంతుని యొక్క సేవ యందు ఉండదు. శ్రీనాథుని నాడు సేవింపనల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. అసలు నిజానికి లక్ష్మీదేవి నిత్యానపాయిని, ఆమె భర్త పక్కన లేకుండా ఉండదు. లక్ష్మీ పూజల మీద ఉన్నంత అనురక్తి నారాయణ పూజ మీద ఉండదు. ఆయన ఏం చేస్తాడు, మనకి లక్ష్మీ పూజ చేసే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఎక్కడ లేని సంపత్తి కలుగుతుందన్న భ్రాంతితో ఎంతసేపు అమ్మవారి అనుగ్రహం కావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి, లక్ష్మీదేవి యొక్క కటాక్షం మా మీద పడాలి, ఇంకా ఐశ్వర్యవంతులం కావాలని తాపత్రయపడమే తప్ప, ఆమె నిత్యానపాయని మహాపతివ్రత, ఆమె భర్తని వదిలి ఉండదు. ఐశ్వర్యము జ్ఞానము, ఐశ్వర్యము భక్తి రెండు కలిసి ఉన్నప్పుడు అభ్యున్నతిని పొందుతాడు తప్ప, ఐశ్వర్యము భక్తి విడివడిపోయాయి అనుకోండి, ధార్మికంగా సంపాదించి ధార్మికంగా ఖర్చు పెట్టడం తెలియలేదనుకోండి, అప్పుడు ఆ సంపాదించినది పాపమును సంపాదించుకోవడానికి కారణమైంది, ఖర్చు పెట్టినది పాపం సంపాదించుకోవడానికే కారణమైంది. అందుకని ఎంతసేపు శ్రీమంతుడనవుదామన్న తాపత్రయమే తప్ప, నాకు నారాయణుని యొక్క శ్రీనాథుని యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని కోరుకుని ధర్మంతో ముడిపడదాం. ధర్మమునకు కామము ముడిపడాలి, ధర్మమునకు అర్థము ముడిపడాలి. ఏది సంపాదించినా ధార్మికంగా, ఏది ఖర్చు పెట్టినా ధార్మికంగా, కోరిక పుడితే ధార్మికంగా, కోరిక తీర్చుకుంటే ధార్మికంగా అని ప్రథమ పురుషార్థమైనటువంటి ధర్మంతో ద్వితీయ తృతీయ పురుషార్థములైనటువంటి అర్ధకామములను ముడివేయడానికి ప్రయత్నం తగ్గిపోతుంది. అట్లాగే నారాయణుని చేరు దారి నోహింపక దారుణాగంబుల తగులువారు. నిజానికి మనిషి జన్మ ఒక్క జన్మే అన్ని జన్మలలోకి గొప్పది. ఎందుకనంటే మనిషి జన్మలో విశేషమైన పుణ్యం చేసుకొని దేవత కాగలడు. తగినంత పుణ్యం చేసుకొని మళ్ళీ సాధన చేయడానికి వీలుగా ఉత్కృష్టమైనటువంటి మనుష్య జన్మనే మళ్ళీ పొందగలడు. గొప్ప పాపం చేసి అధప్పతనమైపోయి ఏ తిరియక్కుగానో భూమికి అడ్డంగా విందుపాము ఉండేటటువంటి ప్రాణిగా మళ్ళీ పతనమైపోగలడు. నాకు దేవతా పదవులు వద్దు, తిరిగి మనుష్య జన్మ వద్దు, నాకు పతనమైపోయే అవకాశము వద్దు, నాకేదీ వద్దు, నాకు ఈ పాపము పుణ్యము అన్న రెండు కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా జ్ఞానం కావాలి, ఆ జ్ఞానము చేత నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం కలగకూడదు అని తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోయి తను చేసినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలిగిన అదృష్టం కలియుగంలో పట్టే అవకాశం లేకుండా కలిపురుషుడు చేస్తూ ఉంటాడు. అందుకని ముక్తి అన్న మాట మీద కన్నా భుక్తి అన్న మాట మీదే ఎక్కువ అనురక్తి ఉంటుంది, ఎన్ని భోగాలు అనుభవిద్దాము అన్న తాపత్రయమే ఉంటుంది. అది కలియుగంలో ఉండే లక్షణం, అది మనుష్యుల తప్పు కాదు, అది ఆ యుగానికి అధిష్టానమైనటువంటి కలిపురుషుడి యొక్క లక్షణం. అది ఆయన పాపం వైపుకి లాగేస్తూ ఉంటాడు. ఎంతసేపు పాపచింతన శాస్త్ర విరుద్ధ కర్మ దాని వైపుకి అనురక్తి లాగుతూ ఉంటుంది. ఎందుకని అంటే అది తేలికనిపించడము, సుఖంగా ఉందనిపించడము, అందుచేత అటువైపుకి జారిపోతూ ఉంటారు.
అటువంటి సమయంలో మళ్ళీ కలియుగంలో ఉండే వారిని ఉద్ధరించవలసిన వాడు కూడా ఎవరు? భగవంతుడే. అందుకే భాగవత ప్రారంభంలోనే శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషారణ్యంలో సమావేశమైనప్పుడు భాగవతం చెప్పండి అని అడగలేదు. కలియుగంలో ఉండేటటువంటి లక్షణం గురించి ముందు మాట్లాడారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవి అన్నారు. కలియుగ లక్షణాలు ఏది అంటే అలసులు, ప్రతి చిన్నదానికి అలిసిపోయాం. ఏదో ఇంద్రియాలకి సుఖం, కళ్ళతో చూస్తే నదరగా కనపడాలి, చెవితో వింటే ఏదో రంజకత్వం ఉండాలి, అంతేకాని మనం ఉద్ధరింపబడానికి పనికొస్తుంది అన్నదాని మీద అనురక్తి ఉండే అవకాశం తక్కువ. అటువంటి చోటికి వెళ్ళరు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు, బుద్ధి చురుకుగా పనిచేసి అన్నిటితో పాటు మనం ఒకటి ఎప్పుడూ లెక్క పెట్టుకుంటూ ఉండాలి. మన జీవుడు ఒకడు ఉన్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళని చూడవద్దని ఏ శాస్త్రాలు చెప్పలేదు, కానీ జీవుణ్ణి కూడా నువ్వే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, చేసిన పుణ్యం ఏదో అదే జీవుడు ఉన్నతగతులు పొందేటట్టుగా చేస్తుంది, చేసిన పాపాలు ఏవో అదే జీవుడు పతనమైపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఆ జీవుణ్ణి ఉద్ధరించుకుందాం మనం అనేటటువంటి మంచి బుద్ధి కలగడం తక్కువ. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, కలియుగంలో 100 సంవత్సరముల ఆయుర్దాయం, కానీ 100 సంవత్సరములు బ్రతికేటటువంటి వారు తక్కువ. ఒకవేళ బ్రతికినా మంచి స్ఫురణ శక్తితో, జ్ఞాపక శక్తితో ఆరోగ్యంగా ఉండి 100 ఏళ్ల తర్వాత శరీరము విడిచిపెట్టేటటువంటి వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంటుంది. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఇన్ని రకాల ఔషధాలు వస్తాయో, ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వస్తాయో, ఇన్ని వ్యాధి నిరోధక ఔషధాలు వస్తాయో, అంత చిత్ర విచిత్రమైనటువంటి ఉగ్రమైన వ్యాధులు కూడా వస్తాయి, వచ్చి కోట్ల మందిని పడగొట్టేస్తుంటాయి. ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, డబ్బు లేనివారు కాదు, శక్తి లేనివారు కాదు, కానీ ఏదైనా పుణ్యకార్యం చేయాలనేటప్పటికీ మాత్రం ఇందుకు మనసుతో చేస్తే సరిపోదా, దానికి డబ్బు ఖర్చు పెట్టాలా, దానికోసం కష్టపడాలా, దానికి శక్తి వెచ్చించాలా అన్న భావనతో ఉంటాడు. మందభాగ్యులు, సుకర్మములు ఇవ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అందుకని మంచి పనులు చేయడానికి ఉత్సాహం చూపించరు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఇప్పుడు ఏది చేస్తే అసలు కలియుగంలో ప్రజలకి ఒక ఊతం దొరుకుతుంది, వాళ్ళు ఉద్ధరింపబడతారు. కలిపురుషుడి యొక్క ధాటిని తట్టుకుని నిలబడాలి అంటే వాళ్ళకి ఎవరు అవకాశం కల్పించాలి? మరి కావున ఎర్యది సర్వసౌఖ్యమై అలవడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవి, మేమేం చెయ్యాలో మాకు చెప్పు అని అడిగారు. అడిగితే కలియుగంలో ఎన్ని కష్టాలకి లోనవుతారో, ఎంత పాపచింతన ఉంటుందో, కలియుగం వేరొక కోణంలో అంత గొప్పది కూడా. ఎందుకంత గొప్పదైంది అంటే భగవంతుడు కలియుగంలో కలిపురుషుడు అందరినీ పాపచింతన వైపుకి లాగేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తేలికగా ఉద్ధరింపబడడానికి కావలసిన మార్గములను కూడా చూపించాడు. మీరు కష్టపడక్కర్ లేకుండా తేలికగా మీ మనసుని నా యందు పెట్టి నన్ను పట్టుకోవడానికి మార్గములను ఇస్తున్నాను. ఈ మార్గములను మీరు పట్టుకోగలిగితే మీరు ఉద్ధరింపబడతారని చెప్పాడు. అందులో మొట్టమొదటి మార్గం ఏది అంటే ఎప్పుడూ కూడా మంచి విషయముల యందు ప్రవర్తిస్తూ ఉండడం. మంచి పుస్తకాలు చదువుతూ మంచి వాళ్లతో సహవాసంతో ఉండి మీరు ఎప్పుడూ మంచి విషయములను చర్చిస్తున్నారనుకోండి, మీ మనసుకి మీరు ఏది ఆలంబనంగా ఇచ్చారో, దేనిని మీరు ఆలోచిస్తూ ఉంటారో, దేన్ని చదువుతూ ఉంటారో, దేన్ని చూస్తూ ఉంటారో, దేన్ని వింటూ ఉంటారో, దానిని బట్టి మీకు ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకి మీరు గంగానది వైభవం గురించి అదే పనిగా పరిశీలించి చదువుతున్నారనుకోండి, గంగానది గురించి వింటున్నారు, మీకు ఒక తీవ్రమైన కాంక్ష కలిగింది, కాశీయో హరిద్వారో వెళ్ళాలి, నేను గంగానది స్నానం చెయ్యాలి, విశ్వనాథుణ్ణి సేవించాలి,
నేను ఆ విశాలాక్షిని అన్నపూర్ణని సేవించాలి అని తీవ్రమైన కోరిక కలిగింది. మీరు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అనుకుంటారు, ఏమిటో ఇవాళ కూడా కాశీ వెళ్ళడం అన్న మాటకి అసలు తాత్పర్యం కానీ మార్గం కానీ దొరకలేదు, రోజులా వెళ్ళిపోతున్నాయి, అసలు ఆ కాశీ వెళ్ళడమే కుదరట్లేదు, ఆ గంగా స్నానమే కుదరట్లేదని. మనస్ఫూర్తిగా గంగా స్నానం చెయ్యాలి, గంగా స్నానం చెయ్యాలి అని వెంపర్లాడుతున్నాడు అనుకోండి, అది కృతకంగా కాదు, మనస్ఫూర్తిగా నేను గంగా స్నానం చెయ్యాలి, గంగా స్నానం చెయ్యాలి అనుకున్నాడు అనుకోండి, ఆయన గంగా స్నానం చెయ్యకపోయినా ఆయన గంగా స్నానం చేశాడని ప్రతిరోజు ఫలితం ఇచ్చేస్తారు. విశ్వనాథుణ్ణి దర్శించాలి, విశ్వనాథుణ్ణి దర్శించాలి అని తీవ్ర ఉత్కంఠ పొందాడు. అంత ఆర్తి చెందుతున్నాడు, అయ్యో ఇన్ని రోజులు అయిపోతున్నాయి, నేను విశ్వనాథుణ్ణి సేవించలేదు, విశాలాక్షిని సేవించలేదు, కాశీ వెళ్ళలేదు అని ఆర్తి పొందాడు. ఆ ఆర్తి పొందితే విశ్వనాథ దర్శనం ఆయన చేశాడు అని ఇస్తారు. దీన్నే భాగవతం మొట్టమొదట్లోనే చూపించారు. పరీక్షిణ్ మహారాజు అడవికి వేటకి వెళ్ళినప్పుడు ధర్మదేవత అయినటువంటి వృషభము భూస్వరూపం గోస్వరూపాన్ని పొంది భూమాత ఆవుగా నిలబడి ఉండి ఆ రెండూ కూడా చెనకబడుతున్న సన్నివేశాన్ని చూశాడు. చూసి కలిపురుషుడు బాధపెడుతున్నాడు, ఈ కలిపురుషుడుకున్న లక్షణం ఇది, భూమిని బాధ పెడతాడు, ధర్మాన్ని బాధ పెడతాడు, అందుకని అసలు ఈ కలిపురుషుణ్ణి సంహారం చేసేస్తానన్నాడు. అన్నవాడు నిజానికి ఆయన అనుకుంటే పరీక్షిణ్ మహారాజు అంత శక్తివంతుడే, కానీ కలిపురుషుణ్ణి చంపుదాం అనుకున్నవాడు చంపలేదు, వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టేశాడో భాగవతంలో అద్భుతంగా వివరించారు. చేసిన కాని పాపములు చెందవు, చేయతలంచినంతటన్ చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, మోసములీదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్, మరందముల్లాసముతోడ గ్రోలి వీరులం తెగవేయక చూచెడి తిటికైబడిన్ అన్నారు. తుమ్మెద చూడండి, పువ్వు మీద వాల్తుంది, పువ్వులోకి తొండాన్ని గుచ్చుతుంది, అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తుంది. ఇంత పువ్వు రేకుల మీద వాలినా తన తొండాన్ని అంత సూదిగా ఉన్నదాన్ని పువ్వులోకి గుచ్చినా మకరందాన్ని లాగినా అది పువ్వుని మాత్రం పాడు చెయ్యదు, పాడు చెయ్యకుండా తేనె తాగి వెళ్ళిపోతుంది. ఎట్లాగైతే తుమ్మెద మకరంద పానం చేసి పువ్వుని పాడు చేయకుండా వెళ్ళిపోయిందో అట్లాగే ఈ కలియుగంలో ఈ కలిపురుషుడి వలన చాలా తేలికగా తరించడానికి ఒక మార్గం ఉంది. ఏమిటది? చేసిన కాని పాపములు చెందవు, పాపం చేస్తేనే పాప ఫలితం వస్తుంది. చేసేదనన్న మాత్రమున చేయ తలంచినంతటం చిందు కదా కలిలోన పుణ్యముల్, నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను అందుకే డబ్బులు దాచానన్నాడు. తీరా కాశీ వెళ్ళాడు, గంగానదిలో స్నానం చేద్దాం అనుకున్నాడు, 104 జ్వరం వచ్చింది. అక్కడ దాకా వెళ్ళి తనతో వచ్చిన ఆయన గంగలో స్నానం చేస్తున్నాడు, తన 104 జ్వరంతో గంగలో దిగలేక ఏడుస్తూ గంగ ఒడ్డున నిలబడి వెనక్కి వెళ్ళిపోయాడు. నిజానికి త్రికరణ శుద్ధిగా గంగా స్నానం చేశాడన్న ఫలితం ఆ ఒడ్డును నిలబడ్డానికి కూడా వేసేశారు. ఎందుకు వేసేశారు అంటే చెయ్యాలని త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు. నిజంగా దానికోసం కాశీ వెళ్ళాడు, హరిద్వార్ వెళ్ళాడు, 1 రూపాయి దాచాడు, నిజంగా వెడదాం అనుకున్నాడు, అందులో అనుమానం లేదు. అందుకే చెయ్య తలంచినంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్, కలియుగంలో మనసు కానీ సుసంపన్నమైతే, మనసు ఎప్పుడూ మంచి పనులు చెయ్యాలి మంచి పనులు చెయ్యాలి మంచి పనులు చెయ్యాలని తాపత్రయంతో ఎప్పుడూ వాటి గురించి ఆలోచన చేస్తూ ఉందనుకోండి, ఆ పనులు ఆయన భౌతికంగా చేసినా చేయకపోయినా ఆయన పనులన్నీ త్రికరణ శుద్ధిగా చెయ్యాలని అనుకున్నాడు కాబట్టి చేసినట్లుగానే ఆయన ఖాతాలో వేసిస్తారు. అప్పుడు అది ఎంత తేలికైంది. అందుకే నేను కలిపురుషుణ్ణి సంహారం చెయ్యను అన్నాడు పరీక్షిత్. ఇది కలియుగంలో ఉండేటటువంటి గొప్ప అదృష్టం, అందుకని నేను కలిని చంపనని వదిలేశాడు. ఆ విధంగా మనసుని మలుచుకోగలిగిన వాళ్ళైతే ఎంత తేలికగా పుణ్య సముపార్జన చేసుకుంటారు, మంచి విషయములందు అనురక్తి పొందగలిగితే చాలు, మనసు అక్కర్లేని విషయముల మీద పెట్టకుండా మంచి విషయముల మీద పెట్టి, నేను ఇప్పుడు స్వామివారికి పద్మావతి పరిణయోత్సవంలో పాల్గొంటాను,
నేనిప్పుడు శ్రీకాళహస్తి ఆకాశలింగానికి ప్రదోష వేళలో జరిగేటటువంటి హారతులను దర్శనం చేస్తాను. నేను ఎప్పుడు శ్రీశైల మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళి ప్రదోష వేళలో ఇచ్చే హారతులు చూసి అప్పుడు చదివేటటువంటి చతుర్వేద పఠనం వింటాను అని మనసులో ఆర్తి చెందాడు అనుకోండి, ఆయన ఆ రోజు ఆ క్షేత్రాలకు వెళ్ళి అవి చూసి వచ్చాడు అని ఫలితాన్ని ఇస్తున్నారు. అందుకే వ్యాస భగవానుదంతటి వాడు నదీ స్నానం చేసి ఒడ్డుకొచ్చి కలిస్సాధు 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 అని అరిచాడు. కలియుగం చాలా గొప్పది, కలియుగం చాలా గొప్పది, కలియుగం చాలా గొప్పది. ఆ యుగంలో తరించడానికి చాలా తేలిక మార్గాల్ని భగవంతుడు ఇచ్చాడు. అందులో ఆయన ఇచ్చిన గొప్ప అనుగ్రహంలో ఒకటి ఇది అంటే భగవత్కథాశ్రవణం. నువ్వు కష్టపడి ఏదో విషయాన్ని చదువుకోక్కర్లేదు, ఎప్పటి శృణ్యాదపి అని ఉంటాయి. అందుకే మీరు చూడండి, ప్రధానమైనవి ఏ ఉంటాయో అవి మీరు చదువుకోవడం రాకపోతే చదివే వాళ్ళు ఉంటే మీరు వింటే చాలు అంటారు. రోజు విఘ్నేశ్వరుడు యొక్క నామాలు 16 తలుచుకోవాలి. ఒకవేళ మీకు రావనుకోండి, ఎవరో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సుముఖశ్చీ గడంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడసైతాని నామానీయ పఠేత్తుశృణ్యాదపి. ఈ నామములను నువ్వు చదువుకోలేకపోతే నువ్వు వాటిని విన్నా చాలు. భగవత్ సంబంధమైనటువంటి కథలు వినడానికి ఎంతో హాయిగా ఉంటాయి. నిజానికి భగవంతుడి కన్నా కూడా మధురంగా ఉండేది ఇది అంటే భగవత్ కథ. భగవత్ కథ వినడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. భగవత్ కథలను ఆర్తితో వినగలిగితే అది పాపభంజనం చేస్తుంది. భగవత్ కథలను చెప్పలేకపోవచ్చు, కానీ భగవత్ కథలను ఆర్తితో వినగలిగితే ఆ విన్న కారణం చేత తరిస్తాడు. దాని గురించే భాగవతంలో చెప్తూ ఒక మాట అంటారు, అమరేంద్రాదుల కొల్చు భంగి భంగిజును లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీషు కథాసుభారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. ఏదో కష్టపడి పూజ చెయ్యవలసిందే, కనీసం తేలిక మార్గంలోనైనా పూజ చెయ్యవలసిందే, పంచోపచారాలు చేసి తీరవలసిందే. శాస్త్రం చేతకాక ప్రవేశపెట్టిందా? పంచోపచారాలు చెయ్యాలి, చెయ్యవద్దని ఎవరూ చెప్పరు. కానీ దానితో పాటుగా ఆ ఉపచారం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు భగవంతుని యందు మనసు బాగా నిలబడి కృతజ్ఞతాభావం కలగాలి అంటే దానికి భగవత్ కథాశ్రవణం చెయ్యాలి. ఆ భగవత్ కథాశ్రవణం ఎలా ఉంటుంది అంటే చాలా తేలికగా తేలి నీటిలో తేలి వెళ్ళిపోతున్నవాడు బాగా ఈత వచ్చినవాడు, నేను మునిగిపోనన్న ధైర్యంతో లేదా నడుములోతున్న నీళ్లే ఉంటే ఆ నీళ్లలో హాయిగా ఆడుకుంటున్నవాడు తేలుతూ ఎంత సంతోషాన్ని పొందుతాడో, కేవలంగా భగవత్ కథ వింటూ ఉంటే చాలు తేలిపోతున్న మనసుతో అంత ఆనందాన్ని పొందుతాడు. మనసు అట్లా భగవత్ కథ మీద ఏకాగ్రతని పొందింది కాబట్టి ఆ భగవత్ స్పర్శ చేత మనసు పునీతమవుతోంది. కాబట్టి కలియుగంలో అత్యంత తేలిక మార్గంగా భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం ఆయన యొక్క కథాశ్రవణం. రెండవది ఆయన రూపదర్శనం. మిగిలిన యుగాలకి కలియుగానికి ఉన్న ప్రధానమైన తేడాలలో అదొకటి వస్తుంది. మిగిలిన యుగాలలో భగవంతుని యొక్క పాదములకు ఉన్న గోటి కాంతిని దర్శించడం కూడా అంత తేలిక కాదు. ఎందుకంటే అక్కడ ధర్మాచరణములకు అవకాశం ఎక్కువ ఉంది, అంత తపస్సు చేయాలి. అందుకే అంటాడు అక్రూరుడు, శూరులు తొల్లి విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్ అనుపంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పూలు సఖుండు కల్గుని. భగవంతుని యొక్క పాదములకు ఉండేటటువంటి వేలి గోటి కాంతిని దర్శనం చెయ్యడానికి కూడా ఎంతో తపస్సు చేయాలి. కానీ మీరు కలియుగంలో చూడండి, కేవలం అంత ధ్యానంలో అంత తపస్సులో మాత్రమే చూడగలిగినటువంటి భగవంతుని యొక్క రూపాన్ని
చాలా తేలికగా ఆపాదమస్తకం దర్శించడానికి అవకాశం ఇస్తాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, అది విగ్రహం కాదు. వ్యాసుడు పురాణంలో చెప్తాడు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటాడు. అది ఎవరో ఇట్లా ఉండు అని ఆయనకి చెప్తే ఆయన ఉండలేదు, ఆయనని విశ్వకర్మ తయారు చేయలేదు, ఆయన్ని ఏ శిల్పి చెక్కలేదు, అది సాక్షాత్ భగవానుడే. Now